మై ఛానల్ విజయ ఫ్రమ్ విజయవాడ అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో సరుకులు కొన్నానండి అవి చాలా బెస్ట్ డీల్ కి బిగ్ బిలియన్ డేస్ లో కొన్నాను సో చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ కి వచ్చాయి సో అవైతే మీకు ఓపెన్ చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి కొన్ని వేర్ చిన్న చిన్న డబ్బాలు అవన్నీ కూడా తీసుకున్నానండి కిచెన్ లో కావాల్సిన ఐటమ్స్ అవైతే చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్ కి వచ్చాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది సో అవనే అవన్నీ మీకు వీడియో తీద్దామని అనుకుని వీడియో తీసుకున్నానండి ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి త్రీ పీసెస్ సెట్ అండి చాలా చాలా బాగున్నాయి కదా క్యూట్గా ఇవి వచ్చేసి మూడు వచ్చేసి జస్ట్ పద్దెనిమిది రూపాయలునండి దాని మీద కాస్ట్ అయితే థర్టీ సిక్స్ రూపీస్ ఉంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా ఇవి మిరియాలును చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా మెంతులు మిరియాలు వామ్ అలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్న క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మాకు ఈ బెంగళూరులో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం గ్రోసరీస్ ఇవన్నీ చాలా చాలా తక్కువ ఉంటాయండి బయటతో పోలిస్తే ఆన్లైన్లో చాలా చాలా తక్కువ రేటుకే వస్తాయి మాకు సో ఇవైతే చాలా క్యూట్గా చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి పీలర్ తీసుకున్నానండి జస్ట్ పదిహేడు రూపాయలు మాత్రమే చాలా షార్ప్గా దిగుతుంది నేను ఆల్రెడీ ఒకసారి యూస్ ఇంతకుముందు తీసుకున్నాను అది ఎక్కడో పోయింది సో ఇంకోటి తీసుకున్నాను అసలు చాలా షార్ప్గా ఉంది చాలా బెస్ట్ బయట ఎక్కడైనా సరే విడిగా తీసుకుంటే ఫిఫ్టీ అబోనే ఉంటుంది ఇది సూప్ ఫ్లిప్కార్ట్ సూపర్ బైలో నాకైతే సెవెంటీన్ రూపీస్కి తీసుకున్నాను నేను అండ్ ఇంకా ఈ క్లిప్స్ తీసుకున్నానండి కొంచెం కొన్ని కొన్ని అన్ని డబ్బాల్లో వేయలేం కదా సో ఇవన్నీ క్లోజ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ క్లిప్స్ తీసుకున్నాను ట్వెల్వ్ పీసెస్ వచ్చినాయి త్రీ త్రీ సైజెస్లో వచ్చాయి ఫోర్ ఫోర్ వచ్చే సైజుకి వచ్చేసి ఇవి ఐదు కేజీలు గోధుమ పిండి అట్లా సమ్ వాటికైతే పెద్ద క్లిప్స్ పెట్టుకోవచ్చు కొన్ని చిన్న చిన్నవి ఓపెన్ చేసిన కవర్స్కి క్యారీ బ్యాగ్స్కి పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ అండి ట్వెల్వ్ పీసెస్ చాలా చాలా బెటర్ అనిపించింది నేను బయట సూపర్ మార్కెట్లో వాటిలో చూసినప్పుడు నేను ఎయిటీ రూపీస్కి చూసాను వీటిని థర్టీ రూపీస్కి చాలా చీప్ అండ్ బెస్ట్ అని అనుకోవచ్చండి అండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా వీడియోస్లో మెజర్ కప్స్ ఉంటాయి కదండీ ఆ మెజర్ కప్స్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను స్టార్టింగ్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చాలా ఎక్కువ కాస్ట్ ఉండేయండి ఇంకా టూ హండ్రెడ్ పెట్టి ఎందుకులే వాడతానో వాడనో అనేసి ఎప్పుడు కొనుక్కోలేదు ఇప్పుడైతే మాత్రం సూప్ ఫ్లిప్కార్ట్ సూపర్ మార్ట్లో మాత్రం నాకు ఇవి థర్టీ ఎయిట్ రూపీస్కే వచ్చినాయండి చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కప్స్ అసలు చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగుంది చాలా సూపర్ క్వాలిటీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది కిచెన్ బ్లాక్స్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను నేను చాలా బాగున్నాయండి ట్వెల్వ్ పీసెస్ వచ్చినాయి మొత్తం ఫోర్ స్పూన్స్ వచ్చాయి ఫోర్ కప్స్ వచ్చాయి వన్ కప్ ముప్పావు కప్పు హాఫ్ కప్పు పావు కప్పు వచ్చాయి సో క్వాలిటీ మాత్రం అదిరిపోయిందండి థర్టీ ఎయిట్ రూపీస్ అంటే అసలు నానైతే ఇంకా నమ్మలేకపోతున్నాను చాలా చాలా మళ్ళీ సపరేట్గా బాక్స్లో ప్యాకింగ్ చేసి మరీ వచ్చింది చాలా బాగున్నాయి బెంగళూరులో వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి ట్రై చేయాలంటే ఫ్లిప్కార్ట్ గ్రోసరీలోకి వెళ్ళి గ్రోసరీ నుంచి షాపింగ్ చేస్తే ఇవన్నీ చాలా తక్కువకి మనకు వస్తాయండి ఒక ఆప్షన్లో వేర్స్ అన్నీ కనబడతాయి నెక్స్ట్ ఒక టిష్యూ బాక్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది హండ్రెడ్ పీసెస్ వస్తాయి ఈ టిష్యూస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది టిష్యూ లేకపోతే ఇంట్లో పెద్ద ఇష్యూ అయిపోతుందండి అసలు ఏం చేయాలన్నా కానీ టిష్యూ కావాల్సిందే సో అందుకని చెప్పేసి టిష్యూ అయితే మా ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే ఆఫ్ కోర్స్ అందరిలో ఎక్కువ యూస్ చేస్తున్న టిష్యూస్ ఈ ఒక వన్ మంత్ అలా అలా మేనేజ్ చేసి వాడతాను ఇం ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్పిక్ తీసుకున్నానండి ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవండి కొంచెం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి ఏంటంటే అదర్ ప్రోడక్ట్స్తో కలిపితే ఈ ప్రోడక్ట్స్ కొంచెం తక్కువకే వస్తాయి ఇదే హార్పిక్ వేరే బ్రాండ్ వచ్చి తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది జస్ట్ అది నేను సిక్స్టీ ఎయిట్ రూపీస్గా తీసుకున్నాను వన్ లీటర్ ఇది కూడా వన్ మంత్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి షాంపూ తీసుకున్నానండి ఏ పద్దాకులో ఒకటే యూస్ చేయట్లేదండి ఏది అంతగా నచ్చట్లేదు నాకు షాంపూస్ సో ఈసారి అయితే ఈ జాయ్ బ్రాండ్లో ఫ్రూట్ షాంపూ తీసుకున్నాను చూడాలి ఇది ఎలా ఉంటుందో ఈసారి అయితే ఇది తెప్పించుకున్నాను షాంపూ స్మెల్ అయితే చాలా బాగుంది ఆఫ్టర్ యూజింగ్ అయితే దీని గురించి చెప్తాను ఇప్పుడైతే ఏం చెప్పలేను సో నాకు కూడా ఏం తెలియదు దాని గురించి ఇదే ఫస్ట్ టైం తెప్పించాను అంతకుముందు వేరే వేరే వాడేదాన్ని అండ్ ఇవన్నీ ఇంకా సరుకులేనండి పచ్చనగపప్పు ఈ పచ్చనిగ కేజీ డెబ్భై రూపాయలు అదే బయట తీసుకోవాలంటే ఇక్కడ వంద రూపాయలు ఉంటాయి చక్క కవర్ ప్యాకింగ్ చేసి చాలా క్వాలిటీ వస్తాయి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఆ బాక్సెస్లో ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి షుగర్ అండి వన్ కేజీ షుగర్ వైట్ వైట్ లేబుల్ షుగర్ ఇది చాలా చాలా ప్రీమియం క్వాలిటీగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రీవియస్ కూడా నేను యూస్ చేశాను చాలా బాగుంటుంది థర్టీ సెవెన్ రూపీస్ పడింది షుగర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగరీ అండి జాగరి పౌడర్ తీసుకున్నాను సో అది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను థర్టీ త్రీ రూపీస్ అండ్ మిర్చి అండి ఇవి వంద గ్రాములు ఫార్టీ రూపీస్ సమ్ చేంజ్ ఎంతో పడింది గర్తులేదు బట్ చాలా క్వాలిటీగా ఉన్నాయి తోడియాలు కూడా తీసేసి వచ్చినాయి చక్క నీట్గా ప్యాకింగ్ చేసి బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అండి సర్వత్రం బ్రాండ్ తీసుకుంటాను నేను ఎప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ యూస్ చేస్తాను సో ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఎక్కువ వస్తుంది చాలా బాగుంటుంది ఎక్కడో విన్నానండి ప్రతిసారి ఒకే ఆయిల్ యూస్ చేయకూడదంట ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయిల్ని యూస్ చేయాలంట సో అందుకని చెప్పేసి ఒకసారి రైస్ బ్రాన్ ఆయిల్ ఒకసారి సన్ఫ్లవర్ అలా డిఫరెన్స్గా వాడుతున్నాను ఆలివ్ ఆయిల్ అలా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఎక్కువ సన్ఫ్లవర్ అండ్ ఇవే ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి థౌజండ్ షాపింగ్ చేస్తే టూ ప్రోడక్ట్స్ అనే ఫ్రీగా ఇస్తారండి కుకీస్ అనే ఫ్రీగా వచ్చినాయి వీటిపైన ఫిఫ్టీ టూ రూపీస్ కాస్ట్ ఉందండి ఈ థౌజండ్ షాపింగ్ చేసిన వాళ్ళకి వస్తాయంట ఇంతకు ముందైతే మాకు నెయ్యి బాదం పప్పులు షుగరు చాలా చాలా ఐటమ్స్ వచ్చాయి ఇప్పుడు కొంచెం తగ్గించేశారు అండ్ ఇది కూడా ఫ్రీ వచ్చిందండి చాక్లెట్స్ వచ్చాయి ఫోర్ చాక్లెట్స్ ఇది కూడా ఫ్రీ వచ్చింది వన్ రూపీ పే చేయాలి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈసారి నేను నార్మల్గా అయినా సరే తెప్పిస్తాను ఏదో ఒకటి ట్రూ ప్రోడక్ట్స్ అయితే పెడతారండి ఆఫర్ ఎప్పుడు అవి మనం తీసుకునేటప్పుడు సెలెక్ట్ చేసి చూసుకోవాలి మనకి ఏదో బెస్ట్ అనిపిస్తుందో అప్పుడు తీసుకోవాలి అండ్ ఇందాక జాగరీ పౌడర్ చూపించాను కదా జాగరి బ్లాక్స్ కూడా తీసుకున్నాను కొన్ని అండ్ ఇది వచ్చేసి చీజ్ పాప్కార్న్ తెప్పించాను పిల్లలు ఎప్పుడైనా పాప్కార్న్ అడిగినప్పుడు బయట ఎందుకులో తీసుకోవడం అని నేనే ఇంట్లో చేస్తాను ఈ చీజ్ పాప్స్కార్న్ వచ్చేసి చీజ్ పాప్కార్న్లో టూ ప్యాకెట్స్ వస్తాయండి చీజ్ ప్యాకెట్ సపరేట్ అండ్ పాప్కార్న్ సపరేట్ వస్తుంది పాప్కార్న్ కుట్ చేసిన తర్వాత మాత్రమే కుక్ అయిన్ పాప్కార్న్లో ఆ చీజ్ని వేయాలి అండ్ వచ్చేసి ఫ్లెక్సీడ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్ చెప్పా తెప్పించాను అవేసి గింజలు నేను ఇది జెల్ చేసుకుని తలకి పెట్టుకుంటాను అనమాట ఇదే నా హెయిర్ కేర్ అన్నట్టు సో దానికోసమని తెప్పించుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరియాలండి ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి థర్టీ రూపీస్ పండి థర్టీ రూపీస్ చాలా బెస్టే కంది విడిగా అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు అండ్ ఉర్దా డాల్ అండి ఇది హిమాలయన్ బ్రాండ్ చాలా చాలా క్వాలిటీగా ఉంది పిండి కూడా దోశలు వేస్తుంటే చాలా ఒదుగుతుంది పిండి సో ఈ క్వాలిటీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి జస్ట్ వన్ టెన్ రూపీస్ కేజీ బా చాలా చాలా బాగుంది మినపప్పు చాలా హై క్వాలిటీగా ఉంది ప్యాకింగ్ కూడా చూడండి చాలా చాలా నీట్గా చేశారు సో నాకైతే చాలా నచ్చిందండి ఈ బ్రాండ్లో మినపగుళ్ళు బాగా వదుగుతుంది పిండి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూస్ అండి హాఫ్ కేజీ క్యాష్యూస్ త్రీ థర్టీ రూపీస్ అండి ఇది ఇంతకు ముందు తెప్పించాను మామూలుగా సరుకులు థౌజండ్ అయినాయి నేను ఇంతకు ముందు ఆర్డర్లో ఇవి టూ ప్యాకెట్స్ తెప్పించుకున్నాను చాలా క్వాలిటీగా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ వాల్స్ క్యాష్యూస్ అండి చాలా బాగున్నాయి నేను కల్బావి బ్రాండ్ తెప్పించుకుంటాను ఇవి నాకు నచ్చుతాయి సో నేను ఇంకెప్పుడు ఏ బ్రాండు ట్రై చేయలేదు ఈ బ్రాండ్లో కొంచెం చీప్ అండ్ బెస్ట్గా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని ఒకసారి మీరే చూడండి బా ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా జీడిపప్పులు ఉంటేనేనండి లేకపోతే ఏ స్వీట్ చేసినా వేయకపోతే స్వీట్కే అసలు టేస్ట్ రాదు అనిపించింది నాకైతే నేనైతే కొంచెం లైట్గా గీ వేసి ఉప్పు కారం వేసి వేపుకొని తింటాను టైంపాస్ స్నాక్స్ లాగా చేసుకొని సో ఒక కేజీ చెప్పించుకున్నా జీడిపప్పులు మళ్ళీ రేట్ పెరుగుతాయి అనేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ అయితే అనుకుంటున్నానండి ప్లీజ్ అండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరూ చూస్తున్నారు కానీ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసుకుంటారని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ పై చెప్పు నా ఫ్రెండ్స్ మాయ్ బాయ్ మై